నెక్స్ట్ టాపిక్ పిట్ శాండ్. యాక్చువల్గా ఈ పిట్ శాండ్ వచ్చి న్యాచురల్ ఫైన్ అగ్రిగేట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ పిట్ శాండ్ వచ్చి కోర్సుడ్ శాండ్, కోర్సుడ్ అగ్రిగేట్స్ వేరే, కోర్సుడ్ శాండ్ వేరే. ఓకేనా, కోర్సుడ్ అగ్రిగేట్స్లో అవి గ్రావెల్స్ ఓకేనా, బెలాస్ట్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్. బట్ ఇక్కడ పిట్ శాండ్లో కోర్సుడ్ శాండ్ అంటే కొంచెం పార్టికల్ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇది పోర్ శాండ్ అనే కూడా అంటారు అనమాట. ఓకేనా, ఆల్సో కాల్డ్ యాజ్ పోర్సుడ్ శాండ్. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ మీన్స్ పిట్ శాండ్. పిట్ శాండ్ ఈజ్ అప్టైన్డ్ బై ఫార్మింగ్ పిట్స్ ఇన్ టు సాయిల్స్ ఫ్రమ్ క్వారీస్. ఓకేనా, క్వారీస్లో చిన్న చిన్న పిట్స్ చేసి, పిట్స్ అంటే గుంటలు అనమాట. ఓకేనా, ఆ గుంటలు చేసి ఆ గుంటల్లో నుంచి ఈ శాండ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకేనా, దీన్నే పిట్ శాండ్ అని అంటారు. నెక్స్ట్ ఈ పిట్ శాండ్ షేప్ వచ్చి, అంటే ఈ గ్రెయిన్ షేప్స్ ఉంటాయి కదా, ఈ శాండ్ షేప్స్ అవి వచ్చి యాంగులర్ షేప్స్ అనమాట. నెక్స్ట్ ఈ పిట్ శాండ్ కలర్ వచ్చి రెడ్డిష్ యెల్లో టైప్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ పిట్ శాండ్ వచ్చి కాంక్రీటింగ్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ పిట్ శాండ్ యాక్చువల్గా వచ్చి ఈ పిట్ శాండ్ ఆ షేప్ వచ్చి యాంగులర్ షేప్లో ఉంటుందని చెప్పాం కదా ఆల్రెడీ. సో ఈ యాంగులర్ షేప్ అనేది కాంక్రీటింగ్కి చాలా బెస్ట్గా అనేది వర్కౌట్ అవుతుంది. సో అందువల్ల కాంక్రీటింగ్కి ఈ పిట్ శాండ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది పిట్ శాండ్ అనమాట. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.